ఇరుసుమండ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అతి పురాతనమైన ఈ క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ ఆనంద రామేశ్వర స్వామి దర్శనం సర్వ పాప హరణంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామి వారి ఆలయంలో రామ ప్రతిష్ఠిత శివలింగం ఆనంద రామేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తుంది. రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా ఆనందంగా ఈ మార్గాలలో తరలి వెళ్ళాడని, ఆ సమయంలో ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి శివుణ్ణి పూజించాడని చెబుతారు. ఆనంద రామేశ్వర శివలింగాన్ని అర్చకులు క్షీరాది అభిషేకాలతో పూతమునర్చి భస్మలేపనాలు చందన చర్చలు కావించి కుంకుమలద్ది చంద్రవంక గంగాదేవి గల ఆనంద రామేశ్వర ముఖ కవచాన్ని లింగానికి అమర్చుతారు. జటలతో మీసాలతో విశాల నేత్రాలతో సర్ప పరిష్వంగ కవచంతో ఆనంద రామేశ్వర లింగం తోరణగతమై భక్తుల పూజలందుకుంటుంది. ఈ ఆలయంలో స్వామివారికి కుడివైపున బాలా త్రిపుర సుందరి అమ్మవారు కొలువై ఉన్నారు. ధూప దీప హారతులు బాలా త్రిపుర సుందరికి ఆనంద రామేశ్వరునికి సమర్పించి అక్షతలతో శఠగోప ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలతో భక్తులు పరితృప్తులవుతారు. ఈ ఆలయంలో సోమవారాల్లోనూ కార్తీక మాసం నెల రోజులు మహాశివరాత్రి వంటి విశేష పర్వదినాలప్పుడు ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివచ్చి ఆనంద రామేశ్వరుణ్ణి అర్చించుకుంటారు. ఈ ఆలయంలో స్వామివారికి లక్షపత్రి పూజలు ప్రత్యేక అభిషేకాలు ప్రతి సోమవారం రోజున విశేష పర్వదినాలప్పుడు నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో ఆనంద రామేశ్వర స్వామితో పాటుగా ఓంకారేశ్వర స్వామి, గణపతి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువు తీరి భక్తులచే నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటున్నాడు. అనంతరం భక్తులు శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. శివాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు గోచరిస్తాయి. ఋషుల నేల ఆనంద రామేశ్వరుని తాగు అయిన ఇక్కడ లింగాకారం నుండి ఒకప్పుడు ఓంకారం వినవచ్చేదట. నంది కొమ్ముల మధ్య నుండి శివలింగ వీక్షణం భక్తిముక్తిదాయకం కనుక భక్తులు స్వామి దర్శనానంతరం నంది కొమ్ముల నుండి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పసుపు, కొబ్బరి నీళ్లు, నెయ్యి, క్షీరం, తేనె మొదలైన వాటితో అభిషేకాలు చేసి చందన లేపనం, కుంకుమ తిలకం తీర్చి పూలహారాలు అలంకరించి రజతమయమైన సర్పకవచాన్ని అమర్చి అనంతరం స్వామివారికి హారతులివ్వగా భక్తులు స్వామివారికి నమస్కరించుకుని ఆత్మప్రదక్షిణలు కావించుకుంటారు. అనంతరం స్వామికిచ్చిన హారతిని కనులకద్దుకుని శఠగోప ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. షష్ఠికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1901 ప్రాంతంలో ఆకెళ్ల వంశస్థులైన సుబ్బారాయుడనే భక్తునికి పుట్టలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం దొరకగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశారు. నాటి నుంచి సుబ్రహ్మణ్య షష్ఠికి కళ్యాణం రథోత్సవం చేయనారంభించారు.